ప్రభుత్వ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల కాలరాతకు వ్యతిరేకంగా ఉద్యమించి 27 సంవత్సరాల క్రితం అమరులైన ఐదుగురు నెల్లిమర్ల అమరవీరుల స్ఫూర్తితో నేటి రైతాంగ ప్రతిఘటన ఉద్యమానికి సంఘీభావం నిర్మించారని ఐఎఫ్టీయు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి బద్ద వెంకటరావు పిలుపునిచ్చారు. నెల్లిమర్ల అమరవీరుల 27వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జూట్ మిల్ వద్ద గల అమరవీరుల స్తూపం దగ్గర జరిగిన సభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు జెండాను ఎగురవేశారు. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. నెల్లిమర్ల అమరవీరుల స్ఫూర్తితో జనవరి 29 నుండి ఫిబ్రవరి 4 వరకు రైతాంగ ప్రతిఘటనోద్యమానికి సంఘీభావం పాటించాలని ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జెండా ఆవిష్కరణ మరియు సభ జరిగాయి. ఈ సందర్భంగా అమరవీరులకు జోహార్లు చెబుతూ రైతాంగ పోరాటం విజయవంతం కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు నోకరాజు, చిట్టియ్య, సత్యనారాయణ, గణేష్, బుడుమూరి శ్రీనివాసరావు, మాతయ్య, దుర్గారావు, శంకర్, తవటయ్య, సత్యబాబు, తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. 1994 సంవత్సరం జనవరి 29వ తారీఖున విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పోలీసు కాష్టికానికి కాల్పులకి ఐదుగురు కార్మిక సోదరులు మరణించారు. ప్రధానంగా ఆనాడు ఉన్నటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా, సంస్కరణలకు వ్యతిరేకంగా జుట్టు లాకౌట్ ఎత్తివేతకు ఎత్తివేయాలని, హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున 5000 మంది కార్మికుల కోసం ఉద్యమం సాగింది. ఆ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం ప్రభుత్వం కాల్పులు చేసి ఐదుగురు చంపేసింది. ఇప్పటికి 27 సంవత్సరాలు అయింది. ఆ అమరవీరుల స్ఫూర్తితో నేటికి కార్మికోద్యమాలు సాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు విద్యుత్ బిల్లు వ్యతిరేకంగా ఈ రైతాంగ ఉద్యమాన్ని దెబ్బతీయడం కోసం ప్రభుత్వం అనేక కుట్రలు సాగిస్తూ ఉంది. మన 26వ తారీఖున ఢిల్లీలో పేరేడ్ చేస్తూ ఉండే ట్రాక్టర్లతో అనుమతితో ఆ ఉద్యమాన్ని దెబ్బతీయడం కోసం సంఘ విద్రోహ శక్తులను అందులో ప్రవేశపెట్టి పోలీసుల పైన వాళ్లే రాళ్లు రువించి, వాళ్లే కుట్ర చేసి, వాళ్లే ఎర్రకోటపై జెండా ఎగరేసుకుని అది రైతాంగం చేశారని చెప్పని రైతాంగం మీద నెట్టేసి ఈ ఉద్యమాన్ని ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి 27 సంవత్సరాల క్రితం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కార్మికులు విరోచిత పోరాటం చేసి ఐదుగురు కార్మికులు ఆ ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క తుపాకీకి బలయ్యారు. జీనా సీకో, మరణా సీకో, కథం కథంకి లడనా సీకో, జీవించాలంటే పోరాటం చేయాలి. పోరాటం చేస్తూ మరణించాలి. అదే ఈ యొక్క భారతదేశంలో మానవుల యొక్క, కార్మికుల యొక్క, కర్షకుల యొక్క, రైతుల యొక్క జీవన విధానం. ఆ పోరాటంలో అసలు బాసినటువంటి కార్మికులు భారతదేశ జూట్ రైతాంగానికి ఒక దిక్కుచ్చ. రైతాంగానికి పోరాటం చేయాలి, కార్మిక వర్గం పోరాటం చేయాలి. హక్కుల పరిరక్షణ కోసం, ఉన్న చట్టాల అమలు కోసం, ఖచ్చితంగా చట్టాలను నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేయనటువంటి ఒక మలుపుని, ఒక దిక్కుచ్చిని జూట్టు కార్మిక వర్గం నిలబెట్టారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క 22 రోజుల నుంచి ఢిల్లీలో భారత ఆహార భద్రత హక్కుల పరిరక్షణ కోసం, రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం, రైతుల గిట్టుబాటు ధరల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి రైతుల మీద మోడీ సర్కారు దమనకాండ, లాఠీ చార్జీ, బాష్పవాయువు ఉపయోగిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం.